మనం సువార్త చేస్తే తిరుగుతున్నప్పుడు బాగా ఆకలి చేసింది అనుకోండి, పక్కన ప్రసాదం పెడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. తెలివితేటలు ఎక్కువైపోయి ప్రార్థన చేసుకుని తినొచ్చని బైబిల్లో ఉంది అని చెప్పి ఆ పుల్లగారులు సిల్లిగారులు అన్ని తెచ్చేసుకుని, చెప్పండి పులిహారు తెచ్చేసుకుని, ఓడి తెచ్చివాడు నాలుగు తెచ్చేసుకుని మెక్కేసి పీకల దాకప్పుడు మోకాలు ప్రార్థన చేస్తారు. మధ్యకాలంలో ఒక టాపిక్ చెప్పాలండి, విగ్రహాలకు సంబంధించినది. క్రైస్తవులు తినొచ్చా అంటే తినొచ్చు అని చెప్పారు, బైబిల్ చెప్తుంది తినకూడదు. దొరికింది అవకాశం అని తినేయడానికి రెడీ అయిపోకండి. పరిపక్వత కూర్చి చెప్పాడు తప్ప వెళ్ళి పడదినేమని చెప్పలేదు అక్కడ. సరే టాపిక్ వేరు. వారు అన్య ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం మాట్లాడారు అంటే చెబుతున్నాడు చూడండి, వాళ్ళు అన్య జనుల మీద ఏమి ఆధారపడకుండా ఏమి తీసుకొనక అంటే వారి క్రైస్తవంలో యూదులైన వారు క్రైస్తవంలోకి వచ్చిన నిష్ట వాళ్ళు ఏం పాటిస్తున్నారంటే, ఆ క్రైస్తవ యూదుల నుంచి వచ్చిన వారు లేదా యోధ క్రైస్తవు లేదా యోధ భక్తిలో మించిన విలువలు ఇంకా వాళ్ళు పాటిస్తూ ఏం చేస్తున్నారంటే, ఇదిగో అన్యుల దగ్గర మేమేమి తీసుకోం. ఓ మాట ఎలాగొచ్చింది కనుక చెప్తాను. ఆకలేసినప్పుడు అన్యులు పెట్టింది కూడా మేము తినవని యాటిట్యూడ్ గొప్పదా, దొరికిందే అవకాశం అని అన్య ప్రసాదాలు తినేయడం గొప్పదా చెప్పండి? దూరంగా ఉండమే గొప్ప సంగతి. ఒక పెద్ద ఆయన మంచి మాట అన్నాడు, విగ్రహాలు కర్పించింది మరి తినకపోతే వారు మనం క్రిస్మస్కి పిలిచినప్పుడు రారు కదండి, వాడు మనం ఏం చేయాలండి? మరి వాళ్ళు పెట్టినవి తినను కదని అంటే, నీకు పుల్లట్లు ఇష్టమని చెప్పు, నీకు అవి ఇష్టమని చెప్పు తినేయడం. కొంతమందికి అదేం పిచ్చో ప్రసాదాలు తెప్పించుకుని మరి తింటుంటారు. తెలుసా మీకు ఈ లడ్డు ఆ లడ్డు అయినా అని అడుగుతాడు, మరో లడ్డు కావాలా అని అడుగుతాడు. నీకు అర్థమైందా? ఈ ప్రసాదం అదేనా, ఇంకో డబ్బా కావాలా బాలు అని అడుగుతాడు. నేను అది తినేకండి. ఓ పాస్టర్ గారు మంచి మాట అన్నాడు, ఏమన్నాడు చెప్పనా, మీ ప్రసాదాలు మాకు పెట్టకండి, మా ప్రసాదాలు మీకు పెట్టం. మన ప్రసాదం ఏంటి? ఇదిగో ఈ ప్రభురాత్రి భోజనం. మన దగ్గర బాప్తిజం తీసుకెళ్ళినోడికి పెట్టమ్మా, పెడతామా, నువ్వు తినకరా అని చెప్తామ్మా. మేము ఈ ప్రసాదాన్ని ఎంత నిష్ఠగా మేము పాటిస్తున్నామో, మీ ప్రసాదాలు మీరే తినండి, పర్సనల్గా మీరు ఇంటికి భోజనాన్ని పిల్లండి, సారీ అండి, ఆమ్లెట్ వేయండి, వస్తాం. కానీ మీరు అక్కడ కూర్చోబెట్టి అక్కడ మొక్కేయి పెడతానంటున్నారు చూసారా, అవి మేము తినాం. మా భవి చెప్పిన తినొద్దని మీ గ్రంథం చెప్పకపోతే మీరు పాటించకండి. ఇది క్రైస్తవులు తెగింపుకుతో మాట్లాడవలసిన మాటలు. వాళ్ళు ఏమి తీసుకునకంటే ఏమి తీసుకోరు వాళ్ళు. సహజంగా తప్పు మోపబడని పరిస్థితుల్లో కూడా తీసుకునే అవకాశం వాళ్ళకున్న తీసుకోరాడు. నాకు అర్థమవుతుందో లేదో, తప్పు మోపబడని పరిస్థితులు, తప్పు మోప వాక్యం పాయింట్అవుట్ చేయని సంగతుల్లో పర్లేదులే అన్న తీసుకోరాడు. వాళ్ళ మోటో ఒక్కటే, మేము విశ్వాసులం కనుక విశ్వాసుల దగ్గరే ఉండాలను.